ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు వారి యొక్క సమృద్ధి అయినటువంటి పరలోకపు ఆశీర్వాదములు, శాంతి సమాధానములు, సంపూర్ణమైనటువంటి ఆదరణ మీకును మీ కుటుంబాలకు నిండారా కలుగునుగాక. నేటి వాక్యమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 35:3-4. యెషయా గ్రంథం 35:3-4. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఐజియా చాప్టర్ 35:3-4. స్ట్రెంగ్థెన్ ద ఫీబుల్ హ్యాండ్స్, స్టడీ ద నీస్ దట్ గివ్ వే, సే టు దోజ్ విత్ ఫియర్ఫుల్ హార్ట్స్, బీ స్ట్రాంగ్, డు నాట్ ఫియర్. Your God will come. He will come with vengeance, with a divine retribution. He will come to save you. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నేడు మనకు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడేటువంటి విషయాలు ఏమనగా, సడలిన చేతులను బలపరచుడి. బలహీనముతో ఉన్నటువంటి హస్తాలను, అంటే ఇంతవరకు బలముతో ఉండి పనులు చేసిన చేతులు బలహీనపడ్డాయి. సడలిన చేతులను బలపరచుడి. ఇంతవరకు నీవు గొప్ప కార్యములు చేసి ఉంటావు, పెద్ద పెద్ద పనులు చేసి ఉంటావు, అకస్మాత్తుగా కొన్ని పనులు చేయలేకపోతున్నావు. చేతులు అనగా పనులు అనేటువంటి అర్థం కూడా ఉంది. చేతులను పనులకు సాదృశ్యంగా పెడతాం. కాబట్టి ఎన్నో పనులు చేసిన నీవు కొన్ని పనులు చేయలేకపోతున్నావు. కాబట్టి మరలా చేయలేని పనులను చక్కగా చేయనట్లు, మీ పనులను మీరు ముగించినట్లు దేవుడు బలహీనపడినటువంటి ఆ చేతులను తిరిగి బలపరుస్తాడు అన్నమాట. అందుకే సడలిన చేతులను బలపరచుడి. బలాన్ని కోల్పోయినావు, పనులు చేయలేకపోతున్నావు, కాబట్టి నీ పనులు అవి సంపూర్ణంగా ముగించటానికి ఆయన నిన్ను బలపరచనే ఉన్నాడు. ఈ రీతిగా నీవు చేసేటువంటి ప్రతి పనంతటిలో ఆయన సహాయం చేస్తాడు. తొట్రిల్లకుండా, భయపడకుండా మీ యొక్క పాదాలను కూడా, మీ కాళ్ళను కూడా, మీ మోకాళ్ళను కూడా ఆయన దృఢపరిచేటువంటి దేవుడు, బలపరిచే దేవుడు. మోకాళ్ళనగా లేవలేకపోయినటువంటి పరిస్థితి, లేచి నిలబడలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నిన్ను లేపి నిలబడతాడు. అనగా మోకాళ్ళనగా మీరు మీ యొక్క పనులను చేసుకునేటకు లేదా కొన్ని కార్యాలు జరిగించుటకు నిలబడలేకపోతున్నారన్నమాట. నిలబడలేనటువంటి మీ మోకాళ్ళను ఆయన నిలబెట్టే దేవుడు. అంటే మీ కుటుంబాలే కావచ్చు, మీ పరిస్థితులే కావచ్చు, అవి మోకాలు సరిగా లేకపోతే మనం కూర్చుంటిపోతాం, లేవలేం. కానీ నిన్ను లేపే దేవుడు, లేపటం మాత్రమే కాదు లేవటానికి మీ మోకాళ్ళు పనిచేస్తే గనక దాన్ని దృఢపరుస్తాడు. మీ మోకాళ్ళను దృఢపరిచే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఈ రీతిగా లేవలేని నీ యొక్క జీవితాన్ని, లేచి నడవలేనటువంటి నీ యొక్క కుటుంబాన్ని, ముందుకు అడుగు వేయలేనటువంటి నీ బ్రతుకును, నీ భవిష్యత్తును ఆయన లేపి నడవటానికి దృఢపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతి విషయంలో కూడా చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ వార్తలు, ఎందుకు ఈ యొక్క కార్యాలు జరుగుతున్నాయని చెప్పి ప్రతి చిన్న విషయానికి కూడా తత్తరిల్లు హృదయాలు, మాటి మాటకి చిన్న విషయానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు.
ఈరోజు ఎవరెవరైతే ఏ విషయాలను బట్టి కలవరపడుతూ భయపడుతూ దిగులు చింతలో ఉన్నారో వారందరికీ ప్రభు చెప్పే మాట, భయపడక ధైర్యముగా ఉండడి. ఇది ఎవరో చెప్పే మాట కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ ప్రపంచాలకు అధినేత అయినటువంటి దేవుడు, నీ కుటుంబానికి యజమానుడైనటువంటి దేవుడు, నీ పాపంలోకు నీ పాపములు క్షమించి నిన్ను తన రక్తముతో శుద్ధి చేసి నీ ప్రాణమునకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రాణదాత యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను ఈ విషయంలో ధైర్యంగా ఉండమంటున్నాడు. ఏ విషయంలో కూడా భయపడద్దు, ఏది జరిగినా కూడా ఆయన ఉన్నాడు చూసుకోవటానికి, ప్రభు ఉన్నాడు చూసుకోవటానికి, ఆయన హ్యాండిల్ చేస్తాడు. నీకున్నటువంటి ప్రతి సమస్యను ఆయన ఈ దినమున హ్యాండిల్ చేస్తాడు. కాబట్టి ఎవరు భయపడద్దు, ధైర్యంగా ఉండండి, ఏ విషయంలో కూడా ధైర్యపడకండి. దేవుడికి స్తోత్రం. ఈ రీతిగా ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆయన ప్రతిదండన ప్రతీకారం చేయవడు. నీ జీవితంలో నీకు నీ కుటుంబానికి అన్యాయం జరిగించిన వారి విషయంలో ఆయన ప్రతిదండన ప్రతీకారం తీర్చుకుంటాడు. ప్రతీకారం నువ్వు తీర్చుకోక్కర్లేదు, నీకు అన్యాయం చేసిన వారు ఉండొచ్చు, కానీ వారి పక్షంగా దేవుడు ఆయనే రివెంజ్ తీర్చుకుంటాడు. అంతేకాకుండా ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. మిమ్మల్ని రక్షించువాడు ఇంకెవ్వరూ లేరు, రక్షకుడు ఎవరు లేరు, విడిపించేవారు ఎవరు లేరు, కానీ తానే వచ్చి మిమ్మల్ని రక్షించును. కాబట్టి ఈరోజు మీ కుటుంబానికి రక్షణ దొరుకుతుంది. రక్షణ అనగా విడుదల. మీరు ఎందులో ఇరుక్కుని ఉన్నారో, ఏ సమస్యలో చిక్కుకొని ఉన్నారో, దాని నుండి పరిపూర్ణ విడుదల ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి చిక్కులు సమస్యలు ఉన్నప్పటికీ అధైర్యపడద్దు, ఆయన రాబోతున్నాడు. ఆయన మీ ఇంటికి, మీ గృహాలకు, మీ జీవితాలకు ఆయన వచ్చి తానే మిమ్మును విడిపించి రక్షించి నిలబెట్టి ధైర్యమిచ్చి ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అట్టి అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనకందరికీ కూడా సమృద్ధిగా కలిగించునుగాక.